తిరుపతి శ్రీ వాసవి ఆర్యవైశ్య సేవా సమాజం ఆధ్వర్యంలో 108 మంది వృద్ధ దంపతులకు కనకాభిషేక మహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు సేవా సమాజం అధ్యక్షులు దెండుకొత్తి నరసింహులు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు సేవా సమాజం కార్యవర్గం కార్యదర్శి పామిడి రామూర్తి, కోశాధికారి వెంకటేష్ గుప్తా, సభ్యులు మధు, రమేష్, సురేష్, పాసమ రామూర్తి తదితరులతో కలిసి అధ్యక్షుడు నరసింహులు మాట్లాడుతూ 8 రాష్ట్రాల నుంచి ఈ కనకాభిషేక మహోత్సవంలో పాల్గొనేందుకు దంపతులు విచ్చేస్తున్నారన్నారు. వివాహమైన 50 సంవత్సరాలు నిండిన దంపతులు ఇందులో పాల్గొనడం విశేషమన్నారు. షష్ఠిపూర్తి, భీమరథ శాంతి, సహస్ర చంద్ర దర్శనం సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు, ఆయుష్ హోమం సామూహికంగా ఉచితంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కనకాభిషేకంలో పాల్గొనేవారు ముందు రోజు శనివారం సాయంత్రానికి వేదికకు చేరుకుంటారని తెలిపారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో ఆదివారం రోజున శ్రీ వాసవి ఆర్యవైశ్య సేవా సమాజం ఆధ్వర్యంలో 14వ కనకాభిషేక మహోత్సవం అనేది నిర్వహణ ఏర్పాట్లు చేసి ఉన్నాం. ఈ కనకాభిషేకం అనేది మనందరికీ తెలుసు, ముని మనవళ్లతో చేసుకునేది. అలాగే శాస్త్రాలు ఇంకో విధంగా కూడా తెలియజేస్తున్నాయి, వివాహమైనటువంటి 50 సంవత్సరాలు దాటినటువంటి దంపతులు ఎవరైనా సరే వాళ్ళు పరిపూర్ణంగా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు అనే ఉన్న విషయాన్ని మా సంస్థ గుర్తించి ఈ కనకాభిషేక మహోత్సవంలో 50 సంవత్సరాలు పైబడినటువంటి ఆర్యవైశ్యులని దాదాపుగా 8 రాష్ట్రాల నుంచి ఆహ్వానించడం జరిగింది. దీనికి దాదాపు ఒక 2-3 నెలల నుంచినే గ్రౌండ్ వర్క్ అనేది జరుగుతుంది. మొట్టమొదటిగా కళ్యాణ మండపం బుక్ చేసిన తర్వాత, ఎందుకంటే తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీనివాసుని పాదాల చెంత ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనాలనే ఒక ఆతృత అనేది ఉంటుందనే ఉద్దేశంతో టీటీడీ కళ్యాణ మండపాన్ని ఎంచుకుంటాం. టీటీడీ కళ్యాణ మండపం మాకు బుక్ అయిన తర్వాత ఈ విషయాన్ని ఆర్యవైశ్య కమ్యూనిటీలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా తెలియజేయడం జరుగుతుంది. దీనికి ఒక అప్లికేషన్ను పెట్టడం, అప్లికేషన్లో మేము ఏదైతే 50 సంవత్సరాలు కంప్లీట్ అయిందో దానికి సంబంధించిన ప్రూఫ్ తీసుకొని ఇక్కడ స్క్రూటినీ కమిటీ ఉంటుంది. ఆ స్క్రూటినీ అయిన తర్వాత 108 దంపతుల్ని సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి కన్ఫర్మేషన్ ఇవ్వటం, ఆ తర్వాత ఇదంతా కూడా దాదాపుగా ఒక 90 రోజుల ప్రక్రియగా జరిగిందని చెప్పి తెలియజేస్తున్నా. ఏదైతే సెలెక్ట్ అయినారో దంపతులు అందరూ కూడా రేపు సాయంకాలానికి తిరుపతి చేరుకుంటారు. ఎల్లుండి ఆదివారం రోజు పద్మావతి కళ్యాణ మండపం బ్లాక్ నంబర్ 3లో కనకాభిషేక మహోత్సవంలో అందరూ కూడా పాల్గొంటారు. ఉదయం 7 గంటలకి గోపూజతో స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 1 గంటకి మ్యాక్సిమం, ఎందుకంటే పెళ్ళి 50 సంవత్సరాలు అంటే దాదాపుగా వాళ్ళకి 75 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాలు ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి, ఏదైతే షష్ఠిపూర్తి, సహస్రచంద్ర దర్శనం, భీమరథ శాంతి సంబంధించిన పూజాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాం. అట్లాగే శాంతి హోమాలు కూడా అక్కడ పాల్గొన్నటువంటి అందరికీ కూడా వారికి ఇంకా కొంతకాలం ఆరోగ్యాన్ని దేవుడు ప్రసాదించాలని శాంతి హోమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. చివరిలో వివిధ నదీ జలాలు, జీవనదుల నుంచి సేకరించినటువంటి నదీ జలాలతో గంగ పూజ నిర్వహించినటువంటి నదీ జలాలని కలిపి అందరికి కూడా వెండి జల్లెడలో బంగారు పూలు, వెండి పూలు, ఇదే మెయిన్ ఘట్టం అన్నమాట. కనకాభిషేకానికి ఇంపార్టెంట్ ఘట్టం ఏంటంటే ఆ వెండి జల్లెడలో బంగారు పూలు 108, వెండి పూలు 108 ఉంచి వాళ్ళకి అందరికి కూడా దంపతులకి అక్కడ ఉన్నటువంటి స్వాములు దాదాపుగా దీనికోసం ఒక 10-12 మంది స్వాముల్ని కేటాయించడం జరుగుతుంది. వాళ్ళు అభిషేకం చేస్తారు. ఈ కార్యక్రమానికి తిరుపతిలో శ్రీ వాసవి ఆర్యవైశ్య సేవా సమాజం 14 సంవత్సరాల నుంచి కూడా నిర్వహణ చేస్తోంది. ఒక 2 సంవత్సరాలు కరోనా వల్ల మాత్రమే మిస్ అయింది, ఇది 14వ సంవత్సరము. తిరుపతిలో ఉన్న ఆర్యవైశ్యులందరూ కూడా ప్రత్యేకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అలాగే హిందూ సనాతన ధర్మం మీద ఆలోచన ఉండి ఈ కార్యక్రమాలు రాబోయే తరాలకు కూడా అందించాలన్న హిందూ బంధువులందరికీ కూడా సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఎందుకంటే కార్యక్రమము తిరుపతిలో జరుగుతోంది, చాలా చోట్ల నేను విన్నది, నేను ఇది 4వ సంవత్సరం అధ్యక్షుడిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తున్నాను. నేను వచ్చిన మొట్టమొదటి సంవత్సరంలోనే దీన్ని నిర్వహించాలని వివిధ ప్రాంతాల్లో ప్రయత్నాలు చేశారు, కానీ ఎక్కడా కూడా సఫలీకృతం కాలేదు. బట్ తిరుపతి క్షేత్రం కాబట్టి ఇక్కడ మేము చేస్తున్న ఈ కార్యక్రమానికి శ్రీనివాసుని అనుగ్రహం, మా అమ్మవారి అనుగ్రహంతో కంప్లీట్గా ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభోగంగా నిర్వహణ ఏర్పాట్లు చేస్తున్నాం. ఆ శక్తిని మాకు మళ్ళీ ఈ సంవత్సరం కూడా బాగా చేయడానికి భగవంతుడి ఇవ్వాలని కోరుకుంటూ అందరికీ ప్రత్యేకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. జై వాసవి మాత.